సీఎం కేసీఆర్ కొత్తగా నాటకం ప్రారంభించాడు. ఆయన ముఖ్యమంత్రి అయి మరి 7 సంవత్సరాలు గడిచిపోతున్నా మరి ఎస్సీలను ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి దళిత ముఖ్యమంత్రి అని, ఇలా దళితులకు 3 ఎకరాలని, దళితులను పారిశ్రామిక వేతలు చేస్తారని ఎన్నో చెప్పుకోవచ్చు. అన్నీ చెప్పి చెప్పి మరి ఇప్పుడు ఇలా ఒక ఉప ఎన్నిక రాగానే మళ్ళీ దళితులు ఆడ 45,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయం కోసమే ఇలా మళ్ళీ దళితులను ముంగటేసుకుని దళితుల కోసం ఇలా అని అఖిలపక్షం పెట్టినా దళితుల సారథికత చేస్తా వాళ్ళకు నేను ఏదంటే అది చేస్తా అని ఇలా ప్రభాకాలు పడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాం, నువ్వు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా 3 ఏళ్ళ నుంచి ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సబ్సిడీలు విడుదల చేయలేవు, ఇలా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీలు వస్తలేవు, ఇలా సబ్సిడీలు రిలీజ్ చేయడానికి ఇక డబ్బులు లేవు, ఖజానా డబ్బులు లేవు, ఇలా మాయమాటలు చెప్పి మళ్ళా ఎస్సీలను మనం తప్పుతో పట్టించడానికి ఇలా నాటకాలు ఆడుతున్నాం. నువ్వు నిజంగా మీద దళితుల ప్రేమ ఉంటే ఇలా నిజంగా దళితుల మీద నీకు ప్రేమ ఉంటే 3 ఎకరాల భూమి అవసరం ఇక్కడ భూమి ఉన్నది ఇలా 1000 ఎకరాలు కడతా 1000 నగళ్ళు కడతా అన్నావు రామోజీ ఫిల్లి సీట్లు ఏమైంది ఇలా 2000 ఎకరాలు ఆ రామోజీ సిటీ ఫిల్లి సీట్లు ఉంది అక్కడ ఆ జిల్లా వాళ్ళకి నువ్వు నిజంగా ప్రేమ ఉంటే ఇలా భూమి లేదని నేను 10 లక్షలు ఇస్తా 20 లక్షలు ఇస్తా నీకు జీతాలకే పైసలు లేని పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ ఇలా ప్రాజెక్టుల పేరు మీద మొత్తం డబ్బులన్నీ తినేసి ఇలా నువ్వు ఇంకా 10 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తా జిల్లాలో 100 మంది అసెంబ్లీకి 100 మందిని సెలెక్ట్ చేసి ఇస్తా అంటే ఎన్ని రోజులు నువ్వు అధికారం ఉంటావు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు తప్పితే మరి 100 మంది ఒక అసెంబ్లీ కంటే ఏ ఊరికి ఎన్ని ఇస్తావు క్లారిటీ లేదు క్లారిటీతో చెప్తున్నా మేము నిజంగా నువ్వు పెట్టిన నువ్వు మ్యానుఫ్యాక్చర్లో దళితుల కోసం పెట్టిన స్కీమ్ ఫస్ట్ సక్సెస్ చేయి 3 ఎకరాలు అవకాశం ఉన్న దగ్గర ఇయ్యు ఇలా డబ్బు బెడ్రూమ్లా పేరు చెప్పినావు అది ముందర పడలే ఇలా 3 ఎకరాలు ముందర పడలే ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఇవాళ భూములు ఇచ్చినవి దళితులకు అసెంట్ పేరు మీద దళితులకు అందరికీ భూములు ఇచ్చారు చేసుకొని బతుకమని ఇవాళ ఆ భూములు ఇలా డంపింగ్ ఆర్డర్ పేర్ల మీద శ్మశాన వేటకల పేరు మీద రైతు సదస్సుల పేరు మీద ఇలా దళితుల భూములను గుంజుకున్నావు నువ్వు ఇలా ఇలా దళితుల భూములు గుంజుకున్నట్టు నంబర్ ఉన్నావు దళితుల భూములు ఇచ్చుట లేవు నువ్వు ఇలా ఫెయిల్ అయిపోయింది ఇలా ప్రభుత్వం దళితుల విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఇలా మేము ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నువ్వు 3 ఎకరాల భూమి వీలు అవకాశం ఉన్న దగ్గర ఇవ్వండి ఫస్ట్ దాని తర్వాత నువ్వు ప్లాన్ చేయి ఇలా 10 లక్షలు ఇస్తారంగానే దళితులే ముగ్గిపోరు ఇలా 7 సంవత్సరాల నుంచి నీ కథ అంతా చూసిర్రు అన్నీ మాకు తెలుసు దళితులను ఎన్ని రకాల మోసం చేసినావు సంపన్న వర్గాలను మోసం చేసినావు దళితులను మోసం ఆఖరుకు విలేకరులను కూడా మోసం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ నువ్వు 3 ఎకరాల భూమి దళితులకి అవకాశం ఉన్న దగ్గర ఫస్ట్ సబ్సిడీలు రిలీజ్ చేయి ఫస్ట్ అవి అన్ని పాత్ర పెట్టి ఇదో కొత్త జాతర పెట్టినావు ఎలక్షన్ల కోసం మాకు అర్థమవుతా ఉన్నది ఇది ఎలక్షన్స్ అంటూ అని తెలియజేస్తా ఉన్నాం.